సపోజ్ ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నాం అంటే ఓకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక క్లాస్ కి బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నాం ఓకే అనుకుంటే ఏం చేస్తాం రెక్ట్ ఆర్ ఈక్వల్ టు సో మనం ఒక విండోని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫ్రేమ్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ అని రాసుకుంటున్నాం ఈ ఫ్రేమ్ అనే క్లాస్ జావా డాట్ ఏడబ్ల్యూటీ అనే ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం అండ్ ఫ్రేమ్ క్రియేట్ అయిన జస్ట్ ఈ స్టేట్మెంట్ రాయడం ద్వారా ఏమవుతుంది ఇంటర్నల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఓకే ఇంటర్నల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కానీ అది మనకి విజిబిలిటీకి రాదు విజిబిలిటీకి రావాలి అనుకుంటే ఏం చేయాలి ఎఫ్ డాట్ సెట్ విజిబుల్ ట్రూ అని చెప్తే ఇప్పుడు దట్ విల్ బి విజిబుల్ బట్ ఎంత సైజ్తో కనిపిస్తుంది చాలా మినిమం సైజ్తో కనిపిస్తుంది ఆ మినిమం సైజ్ కాకుండా మనకు కొంచెం రీజనబుల్ సైజ్ కావాలి అనుకున్నప్పుడు ఎఫ్ డాట్ సెలెక్ట్ సైజ్ సమ్ 1700 అని చెప్పాం అనుకోండి ఇప్పుడు మనకు అది విజిబిలిటీకి వచ్చింది ఒకసారి దాన్ని కంపైల్ చేసి చూద్దాం ఓకే ఎగ్జిక్యూట్ చేస్తే వి గాట్ దట్ విండో ఈ విండో ఓకే కదా ఈ సైజ్తో విండో వస్తుంది ఇప్పుడు దీనికి మనం పైన ఏదైనా టైటిల్ సెట్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఏం చేయొచ్చు ఎఫ్ డాట్ సెట్ టైటిల్ మన ఇష్టం వచ్చిన థింగ్ అవర్ ఫస్ట్ విండో అండ్ రాసాం ఇప్పుడు మనం చూస్తే పైన మనకి ఆర్ ఫస్ట్ విండో టైటిల్ వచ్చేస్తుంది ఓకే అయితే ఈ విండో ఎప్పుడు వచ్చినా కూడా ఈ టాప్ లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది నాకు అలా కాదు కొంచెం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి లేదా ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే కొంచెం మిడిల్లో ఉన్నట్టు ఉండాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు మనం దాని లొకేషన్ కూడా సెట్ చేయొచ్చు లైక్ వాట్ ఎఫ్ డాట్ సెట్ లొకేషన్ సపోజ్ ఒక లెఫ్ట్ నుంచి 200 టాప్ నుంచి ఒక 100 ఓకేనా ఓకే డిస్టెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ టాప్ ఇన్ పిక్సెల్స్ అదే ఇదైతే విడ్త్ అండ్ హైట్ ఇన్ పిక్సెల్స్ విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది విండో ఓకే ఇన్ పిక్సెల్స్ ఇది టాప్ లెఫ్ట్ నుంచి టాప్ నుంచి అంటే లెఫ్ట్ ఎడ్జ్ టాప్ ఎడ్జ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి ఓకే అని చెప్తాను ఇప్పుడు లొకేషన్కి అక్కడగా మరీ కార్నర్లు లేకుండా కొంచెం మధ్యలోకి వచ్చి కనిపిస్తుంది మనకి అది ఇంకే లెఫ్ట్ నుంచి 200 పిక్సెల్స్ టాప్ నుంచి 100 పిక్సెల్ ఆ డిస్టెన్స్ వస్తుంది అయితే ఈ ప్రోగ్రామ్ ఇది క్లోజ్ చేస్తే క్లోజ్ అవ్వదు దానికి ఏం చేయాలో తర్వాత చూద్దాం బట్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ చేయాలి కదా ప్రోగ్రామ్ ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు ఇక్కడ ఇక్కడ జావా W1 వచ్చింది కంట్రోల్ సీతో ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకోవాలి అండ్ సో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి తర్వాత మనం దానికి ఆ క్లోజ్ బటన్ క్లిక్ చేయడం ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేలాగా చేయడం అదే తర్వాత చూద్దాం సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఒక విండో క్రియేట్ చేయడం ఇందులో విండో క్రియేట్ చేయడానికి మనం చేయాల్సిన కష్టపడి చేయాల్సింది ఏమి ఉండదు సింప్లీ ఫ్రేమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మీద వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే ఈ ఫ్రేమ్ ఇప్పుడు దీని సైజ్ కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను ఇక 1000 లేకుండా నాకు ఒక 500 ఉండాలి దీని హైట్ ఒక 300 ఉండాలి అని పెట్టాం ఇప్పుడు క్రియేట్ అయ్యే దాని సైజు కొంచెం చిన్నగా వస్తుంది ఓకే ఈ ప్లేస్లో వచ్చింది ఈ విండో దిస్ ఈజ్ వాట్ వి గాట్ ఓకేనా అయితే ఈ ఫ్రేమ్ లాగానే ఈ ఫ్రేమ్ ఎట్లయితే చేసామో అదే నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను జే ఫ్రేమ్ అని ఒక క్లాస్ ఉంది ఫ్రేమ్ లాంటిది జే ఫ్రేమ్ అనే క్లాస్ ఉంది సో దానికి నేను JF అని వేరియబుల్ తీసుకుంటున్నాను దానికి అకార్డింగ్గా జే ఫ్రేమ్ JF సెట్ సైజ్ JF అని సేమ్ అవే థింగ్స్ తీసుకుంటున్నాను ఓకేనా అయితే ఈ జే ఫ్రేమ్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ జావా డాట్ JWT లో ఉండదు అది ఎక్కడ ఉంటుంది సమ్వేర్ ఎల్స్ స్వింగ్ అనే ప్యాకేజ్ జావా డాట్ స్వింగ్ అనే జావా ఎక్స్ డాట్ స్వింగ్ అనే ప్యాకేజ్లో ఉంటుంది అది రాసుకుంటే ఇది వర్క్ అయిపోతుంది ఫస్ట్ దీన్ని చూద్దాం అన్నా సో ఈ రెండు యొక్క డిఫరెన్స్ చూద్దాం అయితే దీని లొకేషన్ మాత్రం చేంజ్ చేద్దాం ఎందుకంటే లొకేషన్ కూడా సేమ్ ఉంది అనుకోండి ఒకదాని మీద కూడా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం 800 ఇది ఆల్రెడీ విత్ ఇట్ నుంచి లెఫ్ట్ నుంచి 200 ఉంటుంది కదా
200 ప్లస్ 500 700 ఉంటుంది. ఇది 800 స్టార్ట్ చేసినాం. హైట్ లొకేషన్ పై నుంచి మాత్రం 100 ఇదే పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టూ విండోస్ వచ్చినాయి కదా. ఈ ఫస్ట్ క్రియేట్ చేసింది ఆర్ ఫస్ట్ విండో ఇది, ఇది ఆర్ ఇది క్లారిటీ కోసం, అది అది దానిది ఆయన కన్ఫర్మ్ చేయడం కోసం. ఇక్కడ స్వింగ్ విండో అండ్ సో ఇది నార్మల్గా మనం ఏడబ్ల్యూడీతో క్రియేట్ చేసిన విండో, ఇది స్వింగ్తో క్రియేట్ చేసిన విండో. అయితే డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఒక బ్రీఫ్గా చెప్పాలి అంటే ఏంటంటే ఈ ఏడబ్ల్యూడీ అనేది ఓల్డర్ వెర్షన్, ఓల్డర్ టైప్ అనుకోండి. ఈ స్వింగ్ అనేది కొంచెం న్యూయర్, అంటే దీంతో కంపేర్ చేసుకుంటే, దీనికి కూడా అడ్వాన్స్డ్ ఉన్నాయి అనివే, బట్ ఈ ఏడబ్ల్యూడీతో కంపేర్ చేసుకుంటే స్వింగ్ ఈజ్ న్యూ. ఓకేనా, ఇది జావా ఒరిజినల్ వర్షన్స్ నుంచి ఇది ఉంది కదా, ఇది తర్వాత ఇది యాడ్ అయింది జావాకి. దీంట్లో కంటే ఈ ఏడబ్ల్యూడీ దానికి సంబంధించిన విండో కంటే దీంట్లో బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ ఏడబ్ల్యూటీ ఏంటి అంటే ఆబ్స్ట్రాక్షన్ చెప్తుంది, అంటే ఈ విండో ఇలా ఉండాలి అని మాత్రం చెప్తుంది. ఎక్కువ కంట్రోల్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటుంది అన్నమాట. విండో ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎట్లా ఉండాలి, ఆ లుక్ అంతా అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జావాలోనే ఆ కంట్రోలింగ్ అంతా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది దీన్ని జనరల్గా లైట్ వెయిట్ అని చెప్తాం, దీన్ని హెవీ వెయిట్ అని చెప్తాం. అంటే ఇంటర్నల్గా రిసోర్సెస్ యూజ్ చేసుకునే వేలో ఇది కొంచెం బెటర్ వన్ అనే ఇంటెన్షన్తో ఆ డిస్కషన్, ఆ కాన్సెప్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. జనరల్లీ వాట్ ఈస్ జనరల్లీ థాట్ ఆఫ్ ఇస్ దిస్ ఈస్ బెటర్ వన్ దెన్ దిస్ వన్. ఏడబ్ల్యూడీ కంటే స్వింగ్ ఎందుకంటే అడ్వాన్స్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా అందులో ఎక్కువ బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్లు కదా. సో మనం ఇప్పుడు మనం చేయబోయే ఎగ్జాంపుల్స్ అని ఏం చేద్దాం అంటే ఈ స్వింగ్కి సంబంధించిన దాంట్లో నుంచి చేద్దాం. ఓకే, అయితే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఈ స్వింగ్ అంతా కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒరిజినల్గా ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది, ఏడబ్ల్యూడీ అనేది మొదటి నుంచి ఉంది, జావాలో మొదటి నుంచి ఉంది కదా. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ని ఇది యూజ్ చేసుకుంటుంది కదా. కొంచెం కొత్తగా సంథింగ్ లైక్ ఇన్హెరిటెన్స్ అనుకోండి, పేరెంట్ ఇది పేరెంట్ ఇది చైల్డ్ అనుకోండి, సమ్హౌ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సంథింగ్ లైక్ దట్. ఓకేనా, ఈ పేరెంట్ ఫెసిలిటీస్ అన్నీ చైల్డ్కి కావాలి, ఉంటాయి మోస్ట్లీ ఇవన్నీ ఉంటాయి. ఇందులో కొంచెం అడిషనల్గా ఫెసిలిటీస్ వచ్చినాయి, మనం డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇంటర్నల్గా దీన్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, స్వింగ్ యూజ్ చేస్తున్నాము అంటే ఏడబ్ల్యూటీ కూడా సమ్హౌ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ యూజ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఓకేనా, కొన్ని ఫెసిలిటీస్ అయితే డైరెక్ట్గా ఏడబ్ల్యూటీవే యూజ్ చేస్తాం ఇందులో కూడా. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఏడబ్ల్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాట్ వీ షుడ్ నో ఈస్ స్వింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఏడబ్ల్యూటీ అనేది మాత్రం మన మైండ్లో ఉండాలి. ఓకేనా, సో అసలు వాట్ ఈస్ స్వింగ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూటీ అనే దాని గురించి అసలు ఆలోచించి పెట్టుకోవద్దు. మనం విండోస్ క్రియేట్ చేయాలంటే స్వింగ్స్ ద్వారా క్రియేట్ చేస్తాము అని మాత్రం మైండ్లో పెట్టుకోండి చాలు. ఇప్పుడు దీన్ని బేసిక్గా నెక్స్ట్ ఒక ఫ్రెష్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈసారి ఏం చేద్దాం, స్వింగ్ మీద తీసుకొని దాని మీద కొన్ని యాక్టివిటీస్ అయితే చేద్దాం. అయితే ఈ ప్రోగ్రామ్ కొంచెం చిన్న మోడిఫికేషన్తో చూద్దాం. దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇవి ఇదంతా మనం ఇందులో క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి థ్రెడ్ ఫెసిలిటీస్ రావాలి అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? సపోజ్ క్లాస్ బాక్స్ అని రాసాం, దీనికి థ్రెడ్ ఫెసిలిటీస్ రావాలి అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎక్స్టెండ్స్ థ్రెడ్ అని రాస్తాం కదా, అవునా? లేదా ఒక ఎక్సెప్షన్ ఫెసిలిటీస్ రావాలి, అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని రాసుకుంటాం. అట్లాగే ఈ ఫ్రేమ్ ఫెసిలిటీస్ రావాలి అంటే జే ఫ్రేమ్ ఫెసిలిటీస్ రావాలి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం? జే ఫ్రేమ్ అంటే వస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ బాక్స్ అనే క్లాస్ ఆటోమేటిక్గా జే ఫ్రేమ్ ఫెసిలిటీస్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బాక్స్ బి ఈక్వల్ టు న్యూ బాక్స్ అన్నాం. అంటే ఇప్పుడు జే ఫ్రేమ్ క్రియేట్ అయిందా అవలేదా? అయింది, ఎందుకంటే బాక్స్ క్రియేట్ చేసినట్టు దాని పేరేంటి? జే ఫ్రేమ్. కాబట్టి ఆటోమేటిక్గా దాని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. అండ్ దెన్ బి డాట్ సెట్ విజిబుల్ ట్రూ అని రాసాం, ఏమవుతుంది? మనకు కనిపిస్తుంది. కాకపోతే డైరెక్ట్గా జే ఫ్రేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, జే ఫ్రేమ్ ఫెసిలిటీస్ అన్ని బాక్స్లోకి తెచ్చుకొని బాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బాక్స్తో సెట్ విజిబుల్ రాసాము అంటే అది వ్యాలిడే, ఎందుకంటే పేరెంట్లో ఉంటే చైల్డ్లో ఉన్నట్లే కదా, జే ఫ్రేమ్లో ఉంటే బాక్స్లో ఉన్నట్లే, కాబట్టి సెట్ విజిబుల్ ట్రూ అని రాసుకుంటున్నాం. అవునా, ఓకే. ఇప్పుడు నేను దీని సైజ్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను.
okay, b dot okay. set size some 300 by 200, కొంచెం చిన్న విండో అయితే క్రియేట్ చేసాం సపోజ్ అనుకుని, దాంట్లో మ్యాటర్ ఏం రాయట్లేదు, ఒక మ్యాటర్ కూడా రాద్దాం, క్లారిటీ ఉంటుంది తర్వాత రాసే వాటికి. సెట్ టైటిల్ ఫస్ట్ ఏదో ఒక మెసేజ్ పెట్టాం అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మన బాక్స్ లోపల ఏం రాయలేదు, కానీ జే ఫ్రేమ్ ఫెసిలిటీస్ దీనికి ఆల్రెడీ వచ్చేసినాయి, అవునా. ఓకే, బాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఫస్ట్ అనే టైటిల్ పెట్టి సైజ్ సెట్ చేసాం, విజిబిలిటీ ట్రూ చేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ విండో వచ్చింది కదా ఫస్ట్, సమ్ విండో, చిన్న విండో ఒకటి వచ్చింది. నాకు ఇలాంటి విండోనే ఇంకొకటి కావాలి, ఇలాంటి విండో అంటే ఈ బాక్స్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇంకోటి క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రతి విండో ఒక ఆబ్జెక్టే కదా, ఎందుకంటే బాక్స్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఒక విండో క్రియేట్ చేసినట్లే. సంథింగ్ లైక్ బాక్స్ సమ్ బీ టూ ఈక్వల్ టు సేమ్ న్యూ బాక్స్ బీ డాట్ సెట్ టైటిల్, క్లారిటీ కోసం అక్కడ బీ వన్ పెడతాను, ఇవన్నీ బీ బీ టూ చేసుకుందాం. అది బీ వన్, ఇది బీ టూ. ఓకే, బీ టూ డాట్ సెట్ టైటిల్ సెకండ్, బీ టూ డాట్ సెట్ సైజ్ 300 by 200, బీ టూ డాట్ సెట్ విజిబుల్ ట్రూ, ఇలా రాస్తాం అనుకో. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు టోటల్ ఏమవుతుంది, టూ విండోస్ క్రియేట్ అవుతాయి, అవునా. టూ విండోస్ క్రియేట్ అవుతాయి, ఒక విండో మీద ఫస్ట్ అని వస్తుంది, ఇంకో విండో మీద సెకండ్ అని వస్తుంది టైటిల్లో. అంటే రెండు లొకేషన్ సెట్ చేయలేదు కాబట్టి ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది, అవునా. సో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మనకు ఒక విండోనే కనిపిస్తుంది, అవునా. ఓకే, లెట్ ఇట్ బి. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఈ సెకండ్ విండో కనిపిస్తుంది, అంటే ఫస్ట్ మీద సెకండ్ వచ్చేసింది, అవునా. ఈ సెకండ్ పక్కన జరుపుకుందాం. ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇది ఒకదాని మీద ఒకటి వచ్చి తర్వాత దాన్ని జరుపుకోవడం అలా కాకుండా మనం ఏం చేద్దాం, ప్రోగ్రామ్ రాసినప్పుడే లొకేషన్ కూడా సెట్ చేద్దాం. ఓకే, లైక్ బీ వన్ డాట్ సెట్ లొకేషన్, ఇది ఇనీషియల్గా 100 by 100 పెడదాం. ఓకే, ఇది విత్ అంటే దాని కొంచెం పక్కకు వచ్చేలాగా, ఇది ఆల్రెడీ 100 నుంచి స్టార్ట్ అయ్యి 300 అంటే మొత్తం 400 వరకు అదే ఉంటుంది, ఇక్కడ 500 దగ్గర స్టార్ట్ చేస్తాం. ఓకే, హైట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఓకే, అచ్చా ఫస్ట్ ఇది లొకేషన్ చెప్పలేదు, 500 by 100. ఇది ఫస్ట్ ఇక్కడ వచ్చింది, సెకండ్ ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇలాంటిదే నాకు ఇంకొక విండో కావాలి, థర్డ్ విండో కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సేమ్ అదే కోడ్ రాస్తాం కదా, అదే కోడ్ కాకపోతే బీ త్రీ అని పెట్టుకుంటున్నాం, బీ త్రీ రాసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ చేంజెస్ చేద్దాం, సేమ్ అదే కోడ్ ఓన్లీ చేంజెస్ టైటిల్ ఒకటి చేంజ్ చేద్దాం, థర్డ్ అని, లొకేషన్ ఒకటి చేంజ్ చేద్దాం. ఇట్లా 1000 ఉండాలి, లెఫ్ట్ నుంచి 1000 ఉండాలి, టాప్ నుంచి 100 సేమ్ ఉండాలి, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వి గెట్ 3 విండోస్, ఇక్కడ గ్యాప్ వచ్చింది దానికి, ఇది ఓకే కదా. ఇప్పుడు నేను ఫోర్త్ విండో క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే కూడా మొత్తం రాయాలి కదా, అంటే ఆల్మోస్ట్ ఈ 5 లైన్స్ నియర్లీ రాయాలి కదా. సో దానికోసం ఏం చేద్దామంటే, ప్రతిసారి కొంత కోడ్ కామన్గా ఉంటుంది, ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఏంటది సైజ్ ఒకటి కామన్ ఉంది. అంటే ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ఈ మూడు వరకే తీసుకుంటే సైజ్ ఒకటి కామన్, సెట్ విజిబుల్ ట్రూ అనేది కామన్, అవునా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే టైటిల్ ఒకటి సెట్ చేంజ్ చేయాలి, లొకేషన్ ఒకటి చేంజ్ చేస్తున్నాం, అవునా. సో ఇందుకోసం
ఇంత కోడ్ రాయకుండా కోడ్ని తగ్గించుకోవడం కోసం ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే అన్నిటికీ ఎట్లాగో కామన్గా క్రియేట్ అయినప్పుడు జరిగిపోతుంది కాబట్టి ఈ కామన్ కోడ్ అంతా కన్స్ట్రక్టర్లో రాసేసుకోవచ్చు కదా. ఈ బాక్స్ కన్స్ట్రక్టర్ పెట్టుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ బాక్స్ B1 ఈక్వల్ టు న్యూ బాక్స్ అనగానే కంట్రోల్ ఈ కన్స్ట్రక్టర్కి వచ్చేస్తుంది. రాగానే సెట్ సైజ్ 300x200 అండ్ అసమ్, అట్లాగే సెట్ విజిబుల్ ట్రూ అండ్ అసమ్ అనుకోండి. ఓకేనా, ఈ రెండు స్టేట్మెంట్స్ కనుక రాస్తే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, అట్లాగే సెట్ సైజ్ అవసరం లేదు, సెట్ బిజ్ అవసరం, టోటల్గా మనకి ఇప్పుడు కోడ్ కొంచెం తగ్గించుకోగలిగాం కదా, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సెట్ టైటిల్, ఇక్కడ ఫస్ట్ దీనికి ఫస్ట్ దీనికి సెకండ్ దీనికి థర్డ్ ఇచ్చాం, ఇది కూడా ఇక్కడ రాసాం అనుకోండి సెట్ టైటిల్ అని. ఓకే సెట్ టైటిల్, మరి ఇక్కడ ఏం రాస్తాం, ఇక్కడ ఫస్ట్ అని రాసాం అనుకోండి, క్రియేట్ అయిన ప్రతి ఆబ్జెక్ట్కి అదే వచ్చేస్తుంది అవునా. అలా కాకుండా ఇంకో కన్స్ట్రక్టర్ కాదు ఈ కన్ అది ఒక వే ఏంటంటే ఇంకో కన్స్ట్రక్టర్ రాసుకోవడం, లేదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడే ఆర్గ్యుమెంట్ పంపించేసాం అనుకోండి ఫస్ట్ అని పంపించి ఈ వచ్చిన స్ట్రింగ్ని రిసీవ్ చేసుకున్నాం, స్ట్రింగ్ సమ్ ఎస్ తీసుకొని సెట్ టైటిల్ ఎస్ లేదా టైటిల్ కాబట్టి టీ అనుకుంటున్నాం అని పెట్టేసాం అనుకోండి, అప్పుడు అసలు ఈ స్టేట్మెంట్ అవసరం ఉండదు ఇక్కడ. ఇక్కడ కూడా ఏం చేస్తాం, క్రియేట్ చేసినప్పుడు సెకండ్ అని పెడతాం, ఈ స్టేట్మెంట్ మినిమైజ్ అయిపోతుంది, దీనికి కూడా థర్డ్ అని పెడుతున్నాం, ఇది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం కోడ్ తగ్గింది కదా, అట్లాగే ఈ సెట్ లొకేషన్ కూడా ఇక్కడ రాయకుండా ఇంకేనా ఓకే ఇక్కడే 100x100 500x100 900x100 అని పెట్టామనుకో, ఈ వాల్యూస్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని ఆ రెండు ఇంటీజర్స్ కదా విడ్త్ అండ్ హైట్ లోపల సెట్ లొకేషన్ కదా, లొకేషన్ వచ్చా లొకేషన్ కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ టాప్ అని తీసుకొని సెట్ లొకేషన్ బయట నుంచి ఏమొస్తాయి వాటిని సెట్ చేసాము. అప్పుడు ఇక్కడ మనకి కోడ్ సింప్లిఫై అయిపోతుందా, జస్ట్ ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం, కావాల్సిన వర్క్ అంతా ఇక్కడ కామన్ డేటా ఇక్కడ ఇక్కడ జరిగిపోతుంది, ఇది ఈజీ కదా దానికంటే. అండ్ ఇప్పుడు మాకు కొత్తగా ఇంకొక ఆబ్జెక్ట్ కావాలనుకోండి ఏం చేస్తాం, బాక్స్ B4 ఈక్వల్ టు న్యూ బాక్స్ 4th మనకు కావాల్సిన లొకేషన్ చెప్పేస్తాం, సరే ఈసారి ఏం చేస్తాం 100 లెఫ్ట్ నుంచి 100 కావాలి, టాప్ నుంచి ఒక 400 కావాలి అని వస్తాం, అట్లాగే బాక్స్ B5 ఈక్వల్ టు న్యూ బాక్స్ ఆఫ్ 5th ఇది 100 ప్లస్ ఇది 500 నుంచి అదొక 400 సెట్ చేసాం. ఇప్పుడు ఒక నీ 5 ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయి కదా, వి గాట్ 5 ఆబ్జెక్ట్స్, ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. కాబట్టి ఇట్లా మనం జే ఫ్రేమ్ క్లాస్ని ఇంకొక క్లాస్లోకి ఇంపోర్ట్ చేసుకొని అంటే ఎక్స్టెండ్ చేసుకొని ఇన్హెరిట్ చేసుకొని కావాల్సిన కామన్ కోడ్ ఇక్కడ రాసేసుకుంటే అంటే కన్స్ట్రక్టర్లో రాసేసుకుంటే, కన్స్ట్రక్టర్ ఎక్కర్లేదు వేరే మెథడ్ ఏదైనా పెట్టిన దాంట్లో రాసినా ఓకే, బట్ మనకి మళ్ళీ సపరేట్గా ఆ మెథడ్ని కాల్ చేయకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్టర్లోనే కోడ్ రాసేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవగానే ఆటోమేటిక్గా సెట్ విజిబుల్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే అలా కాదు, నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వ ఒకసారి క్రియేట్ అవ్వాలి తర్వాత ఎప్పుడో సెట్ విజిబుల్ చేసుకుంటా అనుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ సెట్ విజిబుల్ పెట్టాం తర్వాత దాన్ని సపరేట్గా ఇన్వోక్ చేసుకుంటాం. అలా కాదు, నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది కనిపించాలి అనుకుంటే దిస్ ఈజ్ రైట్ ప్లేస్ బెటర్ ప్లేస్ అవునా. ఇట్లా మనం ఒకసారి క్లాస్ క్రియేట్ చేసుకున్నాము అంటే ఒక జే ఫ్రేమ్ని తెచ్చుకొని క్లాస్ క్రియేట్ చేసామంటే దాన్ని బేస్ చేసుకుని ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మనం మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏం జరుగుతుంటుంది, ఇట్లా విండో క్రియేట్ చేసి దానిలో బటన్స్ పెట్టుకోవడం, బటన్స్లో యూజర్ ఏదైనా సెలెక్షన్స్ చేసుకోవడం అవన్నీ జరుగుతాయి కదా. సో అవన్నీ జరగాలంటే ఈ లోపల మనం బటన్స్ పెట్టుకోవడం, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టెక్స్ట్ బాక్సెస్ అవన్నీ ఇందులో యాడ్ పెట్టుకుంటాం, పెట్టుకొని యూజర్కి ఛాన్స్ ఇస్తాం అందులో డేటా ఎంటర్ చేయడానికి ఏదైనా సెలెక్షన్స్ చేసుకోవడానికి అవన్నీ ఇక్కడ రాస్తాం కోడ్. నెక్స్ట్ మనం అదే చేద్దాం,
ఓకే ఇప్పుడు ఒక విండో క్రియేట్ చేయడం ఎట్లా అనేది ఓకే కదా. సో విండో క్రియేట్ చేయడం అనేది ఏడబ్ల్యూటీతో క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా, లేదా స్వింగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా స్వింగ్ ఈజ్ బెటర్ దాన్ ఏడబ్ల్యూటీ, కాబట్టి విల్ గో విత్ స్వింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హియర్. ఇప్పుడు ఒక ఫ్రెష్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఆ క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, బాక్స్ సమ్ బి ఈక్వల్ టు న్యూ బాక్స్ అని రాసాను. ఇప్పుడు రాసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, బాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అంటే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని జరిగిపోతాయి. మన ఇక్కడ మనం ఏం చెప్తాం, ఇప్పుడు వర్క్ అవ్వదు ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ కావాలి కదా. సో మనం ఇప్పుడు సింగిల్ ఆబ్జెక్టే చేస్తున్నాం కాబట్టి, అంటే సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అసలు ఇదేం రాయట్లేదు, మన ఇష్టం కదా అది, ఆర్గ్యుమెంట్స్ తీసుకోకుండా 100x100 పెడతాను. ఓకే ఇది ఒక 1000x700 పెడతాను. కొంచెం పెద్ద విండో వస్తుంది, మరీ టాప్ ఎడ్జ్లో ఉండకుండా కొంచెం మిడిల్లో కొంచెం లోపలికి వస్తుంది విజిబుల్. టైటిల్ మనకి టైటిల్ ఏమి వద్దు అనుకుంటే, సో టైటిల్ అంటే ఆర్ విండో ఏదో మనం టైటిల్ పెట్టేసుకుని సెట్ విజిబుల్ ట్రూ చేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, చిన్న చిన్న చేంజెస్ చేసాము, సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి స్పెసిఫిక్ ఏమీ లేకుండా మనం ఇది ఫిక్స్డ్ సైజ్ పెట్టుకొని చేసుకుంటున్నాం. దెన్ సో ఇది మనకు వచ్చింది విండో. ఇప్పుడు దీని లోపల కొన్ని కాంపోనెంట్స్ని యాడ్ చేద్దాం, లైక్ వాటి ఒక చిన్న బటన్ పెట్టడం ఓకేనా, అలాంటి థింగ్స్ చేద్దాం. ఓకే బటన్స్ ఎట్లా అంటే, బటన్ కూడా ఇంటర్నల్గా ఒక ఆబ్జెక్ట్, ఒక విండో అనే మొత్తం కలిపి ఒక ఆబ్జెక్ట్. ఆ విండో మీద మనం ఒక బటన్ పెడితే బటన్ కూడా ఒక ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఈ బటన్ కూడా ఏడబ్ల్యూటీలో అయితే బటన్ అని ఒక క్లాస్ ఉంటుంది, స్వింగ్లో అయితే జే బటన్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఏడబ్ల్యూటీతో వర్క్ చేసినప్పుడు బటన్ యూజ్ చేస్తాం, స్వింగ్తో యూజ్ చేసినప్పుడు జే బటన్, ఎందుకంటే జే అంటే మోస్ట్ ఆఫ్ ది ఏడబ్ల్యూటీ నేమ్స్కి ఆల్టర్నేటివ్స్ అన్నీ బటన్కి జే బటన్. ఓకేనా, ఏడబ్ల్యూటీలో అయితే చెక్ బాక్స్ ఉంటుంది, ఇక్కడైతే జే చెక్ బాక్స్ అని ఉంటుంది, అట్లా అక్కడైతే ఫ్రేమ్ ఉంటుంది, ఇక్కడ జే ఫ్రేమ్ అని ఉంటుంది. ఎందుకు జే అనేది యాడ్ చేసుకున్నారు అంటే, ఇది జావాలోనే ఇది ఎలా ఉండాలో డిజైన్ చేసి పెట్టారు కాబట్టి సేమ్ అలాంటి ఫెసిలిటీనే కాదు, జావాలో డిఫైన్ చేసిన ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దానికి జే అనేది ఒకటి యాడ్ చేసి జే అది ఈజీగా ఉంటుంది కాబట్టి, అంటే ఏడబ్ల్యూటీ ఉన్న ఫ్రేమ్ కాన్సెప్టే కాకపోతే జావాలో డిజైన్ చేసింది అని ఈజీగా అర్థమైపోవడం కోసం అవే నేమ్స్ యూజ్ చేస్తాం. మనమైతే స్వింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జే బటన్ సపోజ్ బి అని రాసాం, జే బటన్ బి అని రాసాం. ఇప్పుడు బి అని రాస్తే ఏమైంది, ఇది బి ఈజ్ వాట్ దిస్ ఈజ్ రిఫరెన్స్ టు ఏ బటన్, అంటే బటన్ ఇంకా క్రియేట్ అవ్వలేదు, బటన్ క్రియేట్ అయితే దాన్ని రిఫర్ చేయడానికి బి అనేది ఉంది ఇప్పుడు అని నఫ్. ఇప్పుడు ఏం చేద్దాం, లోపలికి వచ్చిన తర్వాత బి ఈక్వల్ టు న్యూ జే బటన్ అని పెట్టాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, జే బటన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆ ఆబ్జెక్ట్ బి అనేది రిఫర్ చేస్తుంది. అయితే ఆ బటన్ మీద ఏం మ్యాటర్ ఉండాలి అనేది మనం చూడాలనుకున్నాం అనుకోండి, సపోజ్ లైక్ ఓకే బటన్ కావాలి నాకు, ఓకే అని పెట్టాను ఓకేనా. ఓకే సో ఓకే బటన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏమైంది, బటన్ క్రియేట్ అయింది, దాన్ని బి రిఫర్ చేస్తుంది, కానీ ఆ బటన్ ఇంకా మనకి విండో మీదకి రాలేదు ఓకేనా. బటన్ క్రియేట్ అయింది, బటన్ ఒక ఇండిపెండెంట్ థింగ్, మన విండో ఒక ఇండిపెండెంట్ థింగ్. ఓకే అయితే ఆ బటన్ తీసుకొచ్చి మన విండో మీద పెడదాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇంతకుముందు ఎట్లా ఉందో విండో అలాగే కనిపిస్తుంది. ఓకేనా, బటన్ ఇంకా రాలేదు, బటన్ క్రియేట్ అయింది లోపల ఉంది, ఇంకా అది మనకి విండో మీదకి రాలేదు. చెక్ చేద్దాం, ఇక్కడ ఏమైనా బటన్ కనిపిస్తుందా విండో మీద ఎక్కడైనా, ఈ మిడిల్లో కానీ ఇక్కడ లెఫ్ట్లో కానీ ఎక్కడ. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఎఫెక్ట్ ఉందా, నేను క్లిక్ చేస్తున్నాను, మౌస్ కదులుతుంది లిటిల్ బట్టి క్లిక్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదు అవునా. ఇప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి వచ్చి చూద్దాం అదే ఎఫెక్ట్ ఒకసారి చూద్దాం. ఓకే ఎట్లా అంటే, బటన్ క్రియేట్ అయింది కదా, యాడ్ బి అని రాసాం అనుకోండి. యాడ్ అంటే ఈ బి అనే కాంపోనెంట్ని, అంటే బి అనే ఒక బటన్ని యాడ్ చేయి దేనికి, ఈ ప్రస్తుతం ఉన్న జే ఫ్రేమ్కి, అంటే విండో మన విండోకి. ఓకే
ఓకేనా, మన విండోకి ఈ బట్ క్రియేట్ అయిన బటన్ని యాడ్ చేసాం. సో ఇక్కడ బటన్కి సంబంధించి 3 స్టెప్స్ చేసాం. ఇక్కడ ఓన్లీ రిఫరెన్స్ క్రియేట్ చేసాం, ఇక్కడ బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని బి రిఫర్ చేసేలాగా చేసాం, ఇక్కడ ఆ బటన్ని మన విండోకి యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం సార్. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది స్క్రీన్? మొత్తం బ్లూ షేడ్ వచ్చింది ఇక్కడ, బ్లూ షేడ్. ఇక్కడ పైన బ్లూ కలర్లో ఉంది, మధ్యలో వైట్ షేడ్ ఉంది, గ్రేడియంట్ అని కింద మళ్ళీ బ్లూ షేడ్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు విండో మొత్తం కలిపి బటన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓకే మధ్యలో కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. క్లిక్ చేస్తే క్లిక్ చేసిన ఎఫెక్ట్ తెలుస్తుందా? తెలుస్తుంది సార్. ఎంత ఇప్పుడు ఇప్పుడు ఈ బటన్ సైజ్ ఎంత ఉంది? ఈ విండో ఎంత ఉందో అంత సైజ్ ఉంది. ఇప్పుడు ఈ విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది, మ్యాక్సిమైజ్ వర్క్ అవుతుంది. మ్యాక్సిమైజ్ చేస్తే విండో పెరిగితే ఆటోమేటిక్గా బటన్ సైజ్ కూడా పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడు క్లిక్ చేస్తే బటన్ మొత్తం విండో మొత్తం అదేదో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ క్లిక్ యొక్క రిఫ్లెక్ట్. అయితే నాకు ఇంత పెద్ద సైజ్ వద్దు, నార్మల్గా ఓకే బటన్ అంటే ఎంత ఉంటుంది, ఒక చిన్న సైజ్ ఉండాలి, ఆ చిన్న సైజ్ చాలు అని చెప్పదలుచుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు మనం సిస్టమ్కి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదైతే ఒకటి అర్థమైంది కదా, బటన్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా ఏమవుతుంది, ఉన్న ప్లేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక బటన్ కూడా క్రియేట్ చేస్తా క్లారిటీ కోసం, జే బటన్ సమ్ సి, సి ఇస్ న్యూ జే బటన్ సమ్ క్యాన్సిల్ అని ఒక బటన్ రాశాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను, యాడ్ సి. ఇప్పుడు బీనే ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తే సి ఎక్కడ ఉంటుంది? దాన్ని రీప్లేస్ చేసి దాని మీద వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటే కనిపిస్తుంది మనకి. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ కనిపిస్తుంది, ఓకే అనేది కనిపించట్లేదు. క్లిక్ చేస్తే అదే మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా కొన్ని చోట్ల వస్తుంటాయి. ఎట్లా, నాకు ఒక బటన్ క్రియేట్ అవ్వాలి, అది ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేయాలి, అలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఓకే. ఓకే, అంటే కొంచెం పెద్ద సైజ్తో బటన్ అట్లా రావాలి అనుకున్నారు, సో అవ్వాలి. అప్పుడు కావాలంటే ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ కూడా పెంచుకొని కొంచెం పెద్దగా క్యాన్సిల్ కనిపించేలాగా చేసుకోవచ్చు. కానీ అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే వీల్ గో ఫర్ దట్. బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే సపరేట్గా ఉండాలి, క్యాన్సిల్ సపరేట్గా ఉండాలి. అలా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, దీన్నే మనం ఏం చెప్తామంటే అరేంజ్మెంట్ అని చెప్తున్నాం. అరేంజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆన్ ఏ విండో, అంతే కదా, అరేంజ్మెంట్ ఆఫ్ బటన్స్ ఆన్ ఏ విండో. సో ఈ అరేంజ్మెంట్నే మనం లేఅవుట్ అనొచ్చా? లేఅవుట్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఒక ప్లేస్లో ఎలా అరేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు లేఅవుట్స్ మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తుంటారు లేఅవుట్స్. అంటే లేఅవుట్ ఏంటండి, ఇగో ఇంత ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో ఇంత ఇన్ని ఎకరాస్ ఉంది, ఇంతలో ఈ ప్లేస్లో గార్డెన్ వస్తుంది, ఈ ప్లేస్లో వాటర్ ట్యాంక్ వస్తుంది, ఈ ప్లేస్లో బిల్డింగ్స్ వస్తాయి, ఈ ప్లేస్లో షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది వస్తుంది, ఇక్కడ ఇక్కడ ఇట్లా రోడ్స్ ఉంటాయి అని వాళ్ళు అరేంజ్ చేసి చూపిస్తారు కదా, ఒక రఫ్ స్కెచ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వన్ లేఅవుట్. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్సే మనం లేఅవుట్ అని చెప్తాం. అట్లాగే ఇక్కడ లేఅవుట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడున్న లేఅవుట్ ఏంటంటే ఏ కాంపోనెంట్ అయినా అప్ టు ది బోర్డర్స్ ఎక్స్టెండ్ అయిపోతుంది, బోర్డర్స్ దాకా వచ్చేస్తుంది అని మనం చెప్తున్నాం. నాకు బోర్డర్స్ దాకా వచ్చేదద్దు, నార్మల్ ఫ్లో ఆఫ్ రైడింగ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఓకేనా? దానికోసం మనం సిస్టమ్కి చెప్పాలి ఇన్స్ట్రక్షన్. జనరల్గా డిఫాల్ట్గా ఏం చేస్తుంది, స్వింగ్తో ఏదైనా విండో క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఏం చేస్తుంది, ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేలాగే అరేంజ్మెంట్ ఉంటుంది. నాకు అలా వద్దు, ఐ వాంట్ సెట్ లేఅవుట్. ఆ అరేంజ్మెంట్ ఎలా ఉండాలో మనం చెప్తున్నాం. ఎలా ఉండాలి అంటే, దానికి సంబంధించి ఇంటర్నల్గా ఏముంటుందంటే బోర్డర్ లేఅవుట్ అని ఒకటి ఉంటుంది. బోర్డర్ లేఅవుట్ అంటే ఏ కాంపోనెంట్ అయినా బోర్డర్స్ టచ్ అయ్యేలాగా ఉండాలి అని. ఇప్పుడు మనకి ఉన్నది అదే అనమాట, ఇప్పుడు జరిగింది అది. ఓకే, నాకు అలాంటి లేఅవుట్ వద్దు, నాకు నార్మల్ లేఅవుట్. నార్మల్ లేఅవుట్ని జనరల్గా ఫ్లో లేఅవుట్ అని చెప్తాం. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ లేఅవుట్కి చెప్తే సరిపోతుంది. లైక్ వాట్, న్యూ ఫ్లో లేఅవుట్ అని చెప్పామంటాం. ఇప్పుడు ఫ్లో లేఅవుట్ అనే క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అది లేఅవుట్ అనే మెథడ్కి చెప్పేసాం. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఫ్లో ఫ్లో అంటే నార్మల్ ఫ్లో ఆఫ్ రైటింగ్. జనరల్గా రాసేటప్పుడు ఎలా రాస్తాం మనం, లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కదా, సంథింగ్ ఇలా లెఫ్ట్ నుంచి రైట్ కదా. అట్లా లెఫ్ట్ నుంచి రైట్కి ఒకవేళ ఒక లైన్ అయిపోతే మళ్ళీ దాని కింద, ఆ లైన్ అయిపోతే మళ్ళీ దాని కింద, ఇలాంటి యాక్టివిటీ, ఇలాంటి అరేంజ్మెంట్ ఉండాలి. సార్ ఈ ఫ్లో లేఅవుట్ అనేది క్లాస్ మన స్వింగ్ అనే ప్యాకేజ్ ఏడబ్ల్యూటీలో ఉంటుంది. ఇది ఇది ఏడబ్ల్యూ ఎందుకు మనం చెప్పుకున్నది, ఏడబ్ల్యూటీ ఉన్న ఫెసిలిటీస్ కొన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటా ఉన్నాం కదా, అలాంటి వాటి ఇది ఒకటి. ఈ ఫ్లో లేఅవుట్ కూడా ఏడబ్ల్యూటీలో ఉంటుంది, దాన్నే యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అందుకోసం స్వింగ్ ఎప్పుడు యూజ్ చేసినా ఏడబ్ల్యూటీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటే సేఫ్. ఓకే, దెన్
ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎలా వచ్చింది? ఓకే, క్యాన్సిల్, టూ బటన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నార్మల్ సైజ్తో వచ్చేస్తుంది. ఓకే, సో ఓకే బటన్ అంటే దానికి లోపల ఉన్న మ్యాటర్కి అకార్డింగ్గా దాని సైజ్ అది అదే డిసైడ్ చేసుకుంది. అది కూడా ఎక్కడ వచ్చింది? టాప్లో మిడిల్లో వచ్చింది. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంకొక రెండు బటన్స్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లేస్లోనే మిడిల్లో, అంటే ఈ ఓవరాల్ విడ్త్కి మిడిల్లో రావడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు కూడా ఆ ఫ్లో లేఅవుట్ వర్క్ ఏంటంటే టాప్లో మిడిల్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. మనకు కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్లో లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి, అది చెక్ చేసి అది చూద్దాం. లీవ్ దట్ పార్ట్. ప్రస్తుతానికి మనం డిఫాల్ట్గా ఎట్లా వస్తుందనేది మనం చూస్తున్నాం. ఓకే ఉంది, క్యాన్సిల్ ఉంది. ఇప్పుడు నేను ఇంకొక రెండు బటన్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఓకే అనే బటన్ లైక్ ముందు స్క్రీన్లో అంటే లైక్ ముందు ఫ్రేమ్ లేదు కదా, సో దాన్ని రీప్లే అది కనిపించి కూడా చేస్తారా? మళ్ళీ ఎన్ని కనిపిస్తుంది ముందు ఫ్రేమ్లో ఎక్కడ బోర్డర్ లేఅవుట్లో అయితే రెండు ఒకే ఒకదాని మీద ఒకటి వస్తాయి కాబట్టి అది కనిపించదు. ఫ్లో లేఅవుట్లో ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తాయి, ఒకదాని మీద ఒకటి రాదు. ఓకే 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 సార్. ఇప్పుడు ఇంకో టూ బటన్స్ యాడ్ చేశాం. ఓకేనా, టూ బటన్స్ యాడ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం ఇక్కడ బటన్స్ మీద మ్యాటర్ ఏం రాస్తాం దానికి అకార్డింగ్ అక్కడ డిస్ప్లేలో వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి ఎలిమెంట్స్ ఎలా వచ్చినాయి. ఉన్న ఏరియాలో మిడిల్లో వచ్చినాయి కదా, అంటే లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో రైట్ సైడ్ కూడా అంత గ్యాప్ వచ్చేలాగా ఉంది. అవునా, ఒకవేళ మేము విండోస్ ఏదైనా రీసైజ్ చేసాం అనుకోండి, కొంచెం తగ్గించాం అనుకోండి, ఆటోమేటిక్గా అవి రీసైజ్ అవుతాయి. ఇప్పుడు కూడా చూడండి అది ఎట్లా అరేంజ్ అవుతుంది, లెఫ్ట్ ఎంత గ్యాప్ ఉందో రైట్ కూడా ఎంత గ్యాప్ ఉండేలాగా చూస్తుంది. ఒకవేళ బాగా తగ్గించి అక్కడ ప్లేసే లేదనుకోండి, ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తాయి. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తాయి కదా, అంటే ఇదే ఫ్లో లేఅవుట్ ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్కి రాసుకుంటూ వెళ్ళిపోతుంది, ఒకవేళ ప్లేస్ అయిపోతే కిందకు వచ్చి మిగిలిన వాటిని డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. మనం అక్కడ కూడా అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంది. అట్లా ప్లేస్ ఉంటే కిందకి, ప్లేస్ ఉంటే లెఫ్ట్ రైట్కి టువర్డ్స్ రైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ప్లేస్ లేకపోతే కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఓకేనా. సపోజ్ ఇక్కడ మనం ఫోర్ బటన్స్ క్రియేట్ చేసాం, అలా ఫోర్ బటన్స్ కాదు నాకు కొంచెం ఎక్కువ బటన్స్ కావాలి, ఒక 20 బటన్స్ కావాలి సపోజ్, అలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. ఓకే, అప్పుడు మనం 20 బటన్స్ ఉంటే 20 వేరియబుల్స్ రాసుకోవడం అనేది టైం టేకింగ్ కదా. అలాంటప్పుడు ఏం చేస్తుంటాము అంటే ఒక అరే ఆఫ్ బటన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇట్లా ఇక్కడ ఇది అంతా తీసేసి జే బటన్ సమ్ బి ఆఫ్ అని రాస్తాం. సో ఇది మనకి వాట్ వి షుడ్ అండర్స్టాండ్ హియర్ ఇస్ అరే ఆఫ్ స్ట్రింగ్స్, టూ డైమెన్షనల్ అరేస్ ఇన్ జావా, ఆ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం కదా, అది ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జే బటన్ బి ఆఫ్ అని రాస్తే బి అనేది ఏంటి? P is reference to an array of button references. B is reference to an array of button references. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ప్లేస్కి వచ్చి B ఈక్వల్ టు న్యూ జే బటన్ ఆఫ్ 20 అని రాసాను అనుకోండి. ఈ స్టేట్మెంట్తో ఏం క్రియేట్ అయింది ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఓకేనా, ఈ స్టేట్మెంట్తో న్యూ జే బటన్ ఆఫ్ 20 అంటే బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు, అరే ఆఫ్ రిఫరెన్సెస్ క్రియేట్ అయింది. ఓకే ఓకేనా, 20 బటన్ ఆబ్జెక్ట్స్ తర్వాత క్రియేట్ చేస్తాము, ఆ 20 ఆబ్జెక్ట్స్ యొక్క హ్యాష్ కోడ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక అరే క్రియేట్ అయింది. ఓకే అవునా. యా, సో ఎన్ అరే ఆఫ్ బటన్ రిఫరెన్సెస్ ఈస్ క్రియేటెడ్, ఆ అరే ఆఫ్ రిఫరెన్సెస్ని బి రిఫర్ చేస్తుంది. కాబట్టి టోటల్గా బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా ఇప్పటి వరకు అంటే అవ్వలేదు. ఓకేనా, దెన్ ఫర్
చుట్టూ మనం యాక్చువల్ బటన్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చేసిన వర్క్ ఏంటంటే ఇక్కడ అరే క్రియేట్ అయింది, ఈ లోపలికి వచ్చి ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఒక బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మీద మెసేజ్ పెడుతున్నాం. ఏమని అంటే దాని మీద కంటిన్యూ ఇంత ఓకే క్యాన్సిల్ రాసినట్లే ఇప్పుడు దీని మీద ఏం పెడుతున్నాం, బటన్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఐ ప్లస్ అంటే 1, బటన్ 1, నెక్స్ట్ బటన్ 2, నెక్స్ట్ బటన్ 3, నెక్స్ట్ బటన్ 4, అట్లా మొత్తం 20 టైమ్స్ లూప్ రిపీట్ చేసి 20 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి ఈచ్ ఆబ్జెక్ట్ని అంటే క్రియేట్ అయిన వెంటనే బి ఆఫ్ అయిని తీసుకొచ్చి విండోకి యాడ్ చేసేస్తున్నాం. ఈ టెన్త్ లైన్ లో బి ఈక్వల్ టు న్యూ జే బటన్ మనం ఎప్పుడైనా న్యూ అనేది యూజ్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అవును, ఇది కూడా ఆబ్జెక్టే. ఏం ఆబ్జెక్ట్? అరే ఆబ్జెక్ట్. ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకసారి ఎక్స్క్యూట్ చేసి వచ్చి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే జే బటన్ బి ఆఫ్ అని రాసినప్పుడు, జే బటన్ బి ఆఫ్ అని రాసినప్పుడు ఏం జరుగుతుంది, బి అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, బి అనే రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, అది ఒక అరే ఆఫ్ రిఫరెన్సెస్ని రిఫర్ చేయగలుగుతుంది. సపోజ్ దాన్ని మనం ఇక్కడ చూస్తే బి అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది, ఒక హ్యాష్ కోడ్ స్టోర్ అవ్వాలి కదా. సపోజ్ మనం 20 బటన్స్ క్రియేట్ చేసాం అనుకోండి, లైక్ వాట్, ఓకే బటన్ 1, బటన్ 2, బటన్ 3, అట్లా బటన్ 20 క్రియేట్ చేసాం. ఈ బటన్స్ అన్నిటి యొక్క హ్యాష్ కోడ్స్ని ఇది ఒక్కటే హ్యాండిల్ చేయగలుగుతుందా? చేయలేదు కదా. ఇప్పుడు దీనికి ఒక హ్యాష్ కోడ్ ఉంటుంది, లైక్ వాట్, 1 1, 2 2, 3 3, అట్లాగే దీనికి ఏదో సమ్ 999 సంథింగ్ ఏదో ఉంది హ్యాష్ కోడ్ అనుకుంటుంది. వీటన్నిటి హ్యాష్ కోడ్స్ ఇది ఒకటే హోల్డ్ చేయలేదు. కాబట్టి బిఫోర్ క్రియేటింగ్ ది యాక్చువల్ బటన్స్ మనం ఏం చేస్తాం, ఒక అరే ఆఫ్ రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం. అరే ఆఫ్ రిఫరెన్సెస్, ఇందులో ఏం చేస్తాము, ఇది ఒక అరే క్రియేట్ చేసుకొని దీంట్లో ఫస్ట్ మనం ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది, బి ఈక్వల్ టు న్యూ జే బటన్ ఆఫ్, సారీ, ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం జరిగింది, ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ అయింది. రిఫరెన్స్ బి ఈజ్ రిఫరెన్స్ టు అరే ఆఫ్ జే బటన్స్. ఓకేనా, అంటే ఇది అనమాట, ఆ బి అనేది ఇది క్రియేట్ అయింది. ఈ స్టేట్మెంట్లో ఏమవుతుంది, బి ఈక్వల్ టు న్యూ జే బటన్ ఆఫ్, న్యూ అన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే గుడ్, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు అరే క్రియేట్ అవుతుంది కదా. కాబట్టి ఏం క్రియేట్ అయింది, అరే ఆఫ్ 20 ఎలిమెంట్స్ క్రియేట్ అయింది. అరే ఆఫ్ 20 ఎలిమెంట్స్ క్రియేట్ అయింది, ఎలాంటివి అవి, జే బటన్ టైప్, జే బటన్ రిఫరెన్స్ టైప్, ఆ అరే ఈ స్టేట్మెంట్తో, ఈ స్టేట్మెంట్తో ఇది క్రియేట్ అయింది. ఓకే, ఇది క్రియేట్ అయింది. దీంట్లో లొకేషన్స్ 0th లొకేషన్, 1st లొకేషన్, 2nd లొకేషన్, అట్లా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బి ఈక్వల్ టు న్యూ జే బటన్ ఆఫ్ 20 ద్వారా ఇక్కడ 20 ఎలిమెంట్స్ ఉండే ఒక అరే క్రియేట్ అవుతుంది. ఈ ఏరియాని బి అనేది రిఫర్ చేస్తుంది. ఓకే, అంటే ఈ ఏరియా యొక్క హ్యాష్ కోడ్ ని బి లో ఉంది. ఈ ఏరియా యొక్క హ్యాష్ కోడ్, ఏరియా కూడా ఒక ఆబ్జెక్టే కదా. ఈ ఏరే ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కోడ్ బి లో ఉంటుంది. తర్వాత ఈ స్టేట్మెంట్స్ లూప్ లోకి వచ్చిన తర్వాత బి ఆఫ్, ఈ లోపలికి వచ్చిన తర్వాత బి ఆఫ్ ఐ, ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు బి ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ జే బటన్, ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ లేవు, పరాన్స్ అంటే ఇక్కడ యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్లో అవుతుంది బటన్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 0 + 1 అంటే 1 అవుతుంది. బటన్ 1 అనే మ్యాటర్ మనకు వచ్చేస్తుంది. బటన్ 1 అనే మ్యాటర్తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే యూ కెన్ థింక్ ఇట్ ఆస్ దిస్, ఈ బటన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు దీని హ్యాష్ కోడ్ ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. ఇప్పుడు సంథింగ్ లైక్ దిస్, ఇది దీన్ని రిఫర్ చేస్తుంది. అట్లాగే ఈచ్ లొకేషన్ ఇన్ దిస్ అరే విల్ రిఫర్ 1 ఆబ్జెక్ట్. బి ఆఫ్ 1లో ఉన్నది ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఇది
ఈ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. అట్లాగే 19th లొకేషన్ లో ఉన్నది లాస్ట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో వీ షుడ్ ఆల్వేస్ థింక్ దిస్ వే. ఓకే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తో బి అనేది ఇది ఈ స్టేట్మెంట్, ఇది ఈ స్టేట్మెంట్. ఈ ఎరే క్రియేట్ అవడం అనేది ఇక్కడ జరుగుతుంది, బట్ ఇక్కడ ఎరే ఆఫ్ 20 రిఫరెన్సెస్ క్రియేట్ అయింది, అంతేగాని 20 ఆబ్జెక్ట్స్ కాదు. ఓకే, అది ఇది ఈ ఎరే ఆఫ్ రిఫరెన్సెస్ క్రియేట్ అయింది. తర్వాత ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈచ్ టైం ఒక్కొక్క జే బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, కాబట్టి ఒక్కొక్క బటన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ బటన్స్ మనం యాడ్ చేస్తున్నాం విండోకి, బటన్ 1, బటన్ 2, వీటిని దీని ఎట్లా రిఫర్ చేస్తాం, బి ఆఫ్ 0 అంటే ఇది రిఫర్ అవుతుంది, బి ఆఫ్ 1 అంటే ఇది రిఫర్, బి ఆఫ్ 2 అంటే ఇది, అట్లా ఒక్కొక్క దాన్ని మనం రిఫర్ చేసుకుంటాం. ఓకే, అని ఇప్పుడు మనం ఆ ఎఫెక్ట్ కూడా చూసాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఇక్కడ మనకి విండోలో 20 ఉన్నాయి, ఇక్కడ ఎలా వచ్చింది చూడు, 1, 2, 3, 4 ఓదాని పక్కన ఒకటి వచ్చేసింది కదా, 11 మళ్ళీ 12 సంథింగ్ ఇట్లా వచ్చేసింది 20 వరకు. ఒకవేళ విండో సైజ్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు 11 బటన్స్ వచ్చినాయి ఫస్ట్ రోలో, ఒకవేళ విండో సైజ్ పెద్దగా ఉండి ఉంటే 16 బటన్స్ వచ్చేసింది. ఓకే, అనే దీని సైజ్ మనం తగ్గించుకుంటే ఇంకా తగ్గిస్తున్నాం, అప్పుడేమవుతుంది ఫ్లో అనేది ప్లేస్ హారిజాంటల్ ప్లేస్ లేదు కాబట్టి వర్టికల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా ఓకే కదా. అదే మనం ఈ స్టేట్మెంట్ రాయలేదు ఇందులో, ఇది ఫ్లో లేఅవుట్ అనేది రాయలేదు. ఓకే, అప్పుడేమవుతుంది మనం ఏం చెప్పకపోతే డిఫాల్ట్గా ఏముంటుంది, బోర్డర్ లేఅవుట్ ఉంటుంది. అప్పుడేమవుతుంది ఒక బటన్ మీద ఒకటి ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేస్తే, అప్పుడు చూస్తే బటన్ 20 మాత్రమే కనిపిస్తుంది, ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. ఇది దీన్ని మనం బోర్డర్ లేఅవుట్ అంటాం. ఒకవేళ మనం స్పెసిఫిక్గా కోడ్ రాయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, న్యూ ఫ్లో లేఅవుట్ బదులు న్యూ బోర్డర్ లేఅవుట్ అని పెట్టుకుంటాం. బోర్డర్ లేఅవుట్ అంటే అప్ టు ది బోర్డర్ సీచ్ ఎలిమెంట్ రావాలి అని చెప్తున్నాం. అలా కాదు, నాకు ఇంకొకటి ఏదో చెప్పుకుంటాను, లైక్ వాట్ ఓకేనా, ఇలా కాదు గ్రిడ్ లేఅవుట్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫ్లో లేఅవుట్ ఉన్నప్పుడు ఏమైంది, ఫ్లో లేఅవుట్ ఉన్నప్పుడు సైజ్ అదే డిసైడ్ చేస్తుంది కదా. ఫ్లో లేఅవుట్ ఉన్నప్పుడు సైజ్ సిస్టమే డిసైడ్ చేస్తుంది, ఉన్న ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తుందా, దానికి కావాల్సినంత ప్లేస్ తీసుకొని మిగిలిన ప్లేస్ వదిలేస్తుందా, కావాల్సినంత ప్లేస్ తీసుకుంది అంతే కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 లైన్స్ ఉంది, ఈ కింద అంతా ఖాళీ ఉంది, ఓకేనా. అలా కాకుండా ఉన్న ప్లేస్ మొత్తాన్ని ఈ 20 బటన్స్ యూజ్ చేసుకోవాలి, ఓకే, ఒక గ్రిడ్ లాగా కనిపించాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఈ స్పెసిఫై గ్రిడ్ లేఅవుట్ అలాంటి రిక్వైర్మెంట్ వస్తే మనకి ఇన్ కేస్ గ్రిడ్ లేఅవుట్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్లో ఉండాలో మనం చెప్తాం. లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రోస్ 2 కాలమ్స్ కావాలని చెప్పాం, సపోజ్ 10x2 అని చెప్పాం అనుకోండి, ఇంకా షూర్ 10 రోస్ వచ్చినాయి కదా, 10 రోస్ మనం 2 కాలమ్స్ చెప్పాం కాబట్టి 2 కాలమ్స్లో వచ్చిన అరేంజ్మెంట్, ఫస్ట్ది ఎప్పుడు రోజు సెకండ్ ఫస్ట్ది ఎప్పుడు రోజు సెకండ్ ఎప్పుడు కాలమ్స్ చెప్తుంది, 10 రోస్ 2 కాలమ్స్లో. ఇక్కడ ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు, ఉన్న ప్లేస్ మొత్తాన్ని అవి ఆక్యుపై చేసేసినాయి. అలా కాదు, నాకు 5 రోస్ 4 కాలమ్స్ కావాలి, ఓకే 5 రోస్ 4 కాలమ్స్ చెప్తాం, ఇప్పుడు ఏం చేస్తుంది అది ఆబ్వియస్ మనకి ఏమి రిజల్ట్ వస్తుందో మనం చెప్పచ్చు, 5 రోస్లో ఒక్కొక్క రోజులో 4 కాలమ్స్. అయితే మనం ఇక్కడ ఇట్లా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పాం కాబట్టి ఓకే పర్లేదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 7 రోస్ 4 కాలమ్స్ అని చెప్పారనుకోండి, ఓకే 7 రోస్ 4 కాలమ్స్ అంటే మొత్తం ఎట్లా, 7 రోజు 4 కాలమ్స్ అంటే మొత్తం 28 లొకేషన్స్ వస్తాయి, కానీ మనకు అక్కడ ఉన్న బటన్స్ 20నే. సో ఎప్పుడైనా ఒక రో కానీ కాలం కానీ ఎంటైర్ రో ఆర్ ఎంటైర్ కాలం ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఖాళీగా ఉంటాయి అనుకుంటే దాన్ని ఆటోమేటిక్గా అది రిమూవ్ చేసేస్తుంది. సో దట్ మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ది 28, 21 లొకేషన్సే తీసుకొని, ఎందుకంటే 4th కాలం విల్ బీ ఎంటీ ఎనీవే, దాన్ని అది తీసేసి 3 కాలమ్స్గా చూపించి ఒకరు